నా సెల్ఫోన్లో ఉన్నటువంటి కొన్ని ఆడవాళ్ళు పంచుకున్నటువంటి వాళ్ళ ఆర్తనాదాలు విన్నారు అని అంటే, ఎందుకంటే బయట నేను చెప్పను, వారు పార్టీలో ఈవెన్ కామెడీ ఏంటంటే, ఇక్కడే నేను నా పరిస్థితి ఏంటో తెలియకుండా నేను క్వశ్చన్ మార్క్తో ఉంటే తెలివిగా నన్ను తెలంగాణకు డైవర్ట్ చేశారు, మీరు తెలంగాణలో ఇన్వాల్వ్ అవ్వండి, తెలంగాణ పార్టీ ఆఫీస్కి వెళ్ళమని చెప్పండి. ఆ ఈడెట్ పేరు కూడా నేను తొందరలో చెప్తాను. నేనన్నాను, నేను నన్ను ఇక్కడ పెట్టారు తెలంగాణకి ఎందుకు రావాలంటే, అక్కడక్కడ ఆ పార్టీ ఆఫీస్లోకి వెళ్తే పాపాల పుట్ట అనేది బయటకు వస్తుంది. అక్కడ కూడా యథార్థంగా పనిచేసే వాళ్ళకి అక్కడ న్యాయం జరగదు. కొన్ని వందల మంది ఆడవాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు ఒక్కళ్ళు నిలబడండి అమ్మా నిలబడండి అమ్మా అంటే, అవునమ్మా పాపాల భారం పోయటానికి నేను ఒక్కదాన్ని తిరిగాను. అక్కడ నేను చూసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. సో ఎట్లయినా ఆయనకు నిజాలు చెప్పాలి, ఎట్లయినా ఆయనకు నిజాలు చెప్పాలని ఆతృతే, కానీ నా స్వార్థం ఏంటి, నేనేం చేసుకోలేను. వంగలపూడి అనిత గారు ఇదే 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు మీటింగ్ పెడితే, మీటింగ్ అంతా అయిపోయినాక ఆమెతో ఉన్న కొంతమంది లేడీస్ టీమ్ నన్ను ఏమని రిక్వెస్ట్ చేశారో తెలుసా అండి, ఇంక్లూడింగ్ వంగలపూడి అనిత గారితో పాటు, దివ్యవాణి గారు ఎప్పుడైనా మేము స్టేజ్ మీదకి వస్తే స్టేజ్ మీద మా కుర్చీలు కూడా ఉండవండి, మీరు చెప్పరా మీరు చెప్పరా మీరు చెప్పరా అని. నిజంగా నేను పొంగిపోయాను, ఓ నన్ను అడుగుతున్నారు, నేనే ధైర్యంగా మాట్లాడుతున్నాను అనుకున్నారు, కానీ వాళ్ళందరూ చంద్రబాబు గారి దృష్టిలో మంచి అవుతున్నారు, నేను చెడవుతున్నానని గ్రహించుకునే అంత పొలిటికల్ అనుభవం నాకు లేక, సార్ వీళ్ళకి కుర్చీల్లో కూర్చుంటే కూర్చుంటే స్టేజ్ మీద ఆడవాళ్ళకి చైర్స్ తీసేస్తున్నారంటే అండి అని ఓపెన్గా నేను చెప్పానండి. ఆమె మనస్సాక్షి కలిగింది అయితే ఆమె మనసుకు తెలుసు నేను చెప్తుంది ఏంటో. సో ఇట్లా సిచ్యువేషన్స్ అనేవి చూస్తున్నాను, కానీ నన్ను ఎంత తొక్కేస్తున్నారో నేను గ్రహించుకోలేకపోయాను. అండ్ 2 డేస్ బ్యాక్ నాకు టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఏదో ఒక ఛానల్ వాళ్ళు కాల్ చేసి పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారంట అని అన్నారు. నాకు కూడా ఈ ఆవేదన అంతా ఉంది కాబట్టి ఇవి కూడా ఫేక్లు ఉంటాయి, దొంగతనంగా ఉంటాయని నాకు తెలియదు. నేనేం చేశానంటే ఇమీడియట్గా నేనెప్పుడు ఎవరి దగ్గర కానీ అది ఎవరైనా కానీ నేను ఒక నేను తప్పు చేస్తే ఇమీడియట్గా సారీ చెప్తాను, అయ్యా తప్పు చేశానంటాను, తప్పును సరి చేసుకుంటాను అంటాను. నేను ఇన్సైడ్ ఇంత నరకం అనుభవిస్తూ పార్టీ నుంచి, అండ్ ఇంకొక కామెడీ ఏంటంటే పార్టీలో అక్కడ తెలంగాణలో అందరూ, నేను ఈరోజు లెక్చరర్ కాకుండా లెక్చరర్ అని అబద్ధాలు చెప్పలేదండి, నేను ఒక ప్రొఫెసర్ కాకుండా నేను ప్రొఫెసర్ అని అబద్ధాలు చెప్పలేదండి, కింద నా కోసం 4 ఒక క్యాడర్ను పెట్టుకొని ఈరోజు తెలంగాణ టీడీపీ పార్టీ ఆఫీస్లో 200 మంది వచ్చే స్త్రీలు 1 7 చేసి, అసలు మహిళా అధ్యక్షురాలు అంటేనే మహిళలు ఉంటేనే అధ్యక్షురాలు, 1 7 నా టీంను కోవట్లను పెట్టుకొని నేను ఎప్పుడూ అటువంటి చీప్ రాజకీయాలు నేను చేయలేదండి. అండ్ బాబు గారికి చంద్రబాబు గారికి అబద్ధాలని మసిబూసి మారేడుకాయ చేసి చూపిస్తూ నిజాలను దాచిపెట్టేసేసి పదవుల కోసం నేను ఎప్పుడు భజన కార్యక్రమాలు నేను చేయలేదండి. అండ్ అటువంటి వాళ్ళవి ఇట్టు నేను ఇంత నరకం అనుభవిస్తూ నేను ఎందుకు సస్పెండ్ చేయబడాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇమీడియట్గా నేను కూడా ట్వీట్ చేశాను, నేనే రాజీనామా చేస్తున్నానండి పార్టీకి అనగానే అది షాకింగ్ న్యూస్ అయిపోయింది, అది బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, నా మీద గుడ్డలు కాల్చి వాతలేస్తున్నటువంటి జర్నలిజం పేరుతో కష్టపడి బ్రతకటం రాని ఇడియట్స్కి నేను చెప్తున్నాను, అరే ఇడియట్ విను, దీన్ని నేను హైప్ కోసమో మీడియా కోసమో నేను చేయలేదు, అర్థమైందా? అండ్ అది రావటం, ఇష్యూ రావటం, అండ్ లాస్ట్ మినిట్ వరకు కూడా నాకేంటంటే మా పిల్లలందరూ చెప్పారు, సో ఇది నిన్ను పొమ్మను లేక పొగబెడుతున్నారు, నీకు వాళ్ళు వెళ్ళు అమ్మని నేను చెప్పలేరు, నువ్వు ఉండి పని చేయమని చెప్పలేరు, బెస్ట్ నువ్వు మానేసేసే మమ్మీ అని అంటే, ఆయనతో నాకు క్లారిటీ కావాలి, ఆయనతో నాకు క్లారిటీ కావాలి. అండ్ ఇన్సైడ్ ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి కూడా నువ్వు ఇప్పుడు సమస్య వరకు నేను మాట్లాడతానండి, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మాట్లాడినా పాపో ఏ రోజు కూడా వాళ్ళు నా మీద కేసులు పెట్టడం కానీ అండ్ విగ్రెస్గా చేయటం కానీ అండ్ నా గురించి చాలా హార్డ్గా మాట్లాడటం ఎవరు ఉండరు, ఓపెన్గా చెప్తున్నాను, నా ఇద్దరు బిడ్డల సాక్షిగా నేను చెప్తున్నాను, నేను ఎంత హార్డ్గా మాట్లాడినా పాపం ఫస్ట్ వాళ్ళే మాట్లాడతారు, ఎందుకు దివ్యవాణి గారు మీ దివ్యమైన నోటుతో ఎందుకండి మీరు ఇట్లా అని అంటే, పార్టీ లేని కదండి నేను మాట్లాడాలి కదా, తప్పదు కదా, నేను చాలా నేను అన్యాయం ఉన్న అట్లా మాట్లాడు ఇట్లా మాట్లాడన్న పాలిషింగ్గా మాట్లాడుతూ అండ్ సమస్యను వాళ్ళకి గుచ్చుకునేటట్లు చేస్తూ కూడాను నేను మాట్లాడిన ప్రెస్ మీట్స్ అనేక సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా నేను స్ట్రగుల్ అవుతూ నేను ఎందుకు నేను నిందపడాలనే ఒక ఆవేశంతో నేను చేశానండి. పార్టీ నుంచి ఒక్కరు కూడా నాకు కాల్ చేయలేదు, అండ్ ఎవరో ఏదో లీగల్ డిసిప్లైన్ సెల్ అన్నారు, ఆయనకు ఫోన్ చేశాను, అమ్మ అది 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 ఫేక్ అమ్మ అన్నారు. ఇంతవరకు దాన్ని డిలీట్ చేయలేదండి, ఇంతవరకు ఇప్పటికీ అది ఆ ఫేస్బుక్లో అట్లానే ఉంది. ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారి గురించి వచ్చినప్పుడు అండ్ బుచ్చే చౌదరి గారు పార్టీకి రిజైన్ చేస్తానని చెప్పినప్పుడు
అందరూ వెళ్ళారు, మాట్లాడారు. అట్లీస్ట్ ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి ఎందుకు దివ్యవాణి నువ్వు రిజైన్ ఇచ్చావంటే నీ కష్టం ఏంటమ్మా అని అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు. సో ఇటువంటి పెయిన్లో నేను నిన్న ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను ఆయనకి మాట్లాడి క్లారిటీ ఇచ్చి బయటకు వస్తానన్నప్పుడు కింద ఉన్న దొంగలకి గుండె కదిలి నాకు అపాయింట్మెంట్ ఇప్పించలేదండి. చాలామంది అన్నారు ఏదో మహానాడి మీద నువ్వు పెట్టింది ఏదో నీళ్లు పోసినట్టయింది, నిప్పులు పోసినట్టయింది అంటే ఏమండి అది నేను ఆలోచించలేదండి, నేను అసలు ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని కూడా నేను అనుకోలేదండి. ఏదో నేను బాబు కొంచెం ఏసీ అంటే ఆన్ చేయండి, హైలో పెట్టండి ప్లీజ్. అండ్ నేనేదో దాసరి పురస్కార్ అవార్డర్కి వెళ్ళాను, జరిగింది చెప్పాను అని చెప్పని నేను మాట్లాడుతూ చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కావాలని టీడీ జనార్దన్ గారిని నేను అడిగానండి. అట్లాగేనమ్మా, ఆయన మాట్లాడే విధానం ఇదే, ఇచ్చేస్తారమ్మా, నువ్వు 2 గంటలకు వెళ్ళిపోమ్మా, నీకు 3 o'clock లోపల పంపిస్తారమ్మా అన్నారు. నా ఫ్లైట్ టికెట్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు కూడాను నేను ఏ హోటల్లో ఉన్నా రోడ్డు మీద ఉన్నా నా ఖర్చు నేను పెట్టుకున్నాను, నా అక్క బిడ్డలు నా ఖర్చు పెట్టారు. ఏ రోజు కూడా పార్టీ పేరు చెప్పి ఏ ఎమ్మెల్యే దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు, ఏ ఎంపీల దగ్గర డబ్బులు తీసుకోలేదు. నారీ బేరీ చేస్తాను ఇంకో బేరీ చేస్తానని మేకప్ వేసుకొని నేను కూర్చోలేదు, ఎందుకంటే నా ఆవేదన ఉంది కాబట్టి చెప్తున్నాను. నేను మంగళపూడి అంతగాని విమర్శించట్లేదండి. ఇదే అశోక్ బాబు నేను అడిగాను, వైజాగ్లో ఇన్సిడెంట్ జరుగుతున్నాయని నేను వెళ్తానని అంటే అనిత గారు పర్మిషన్ తీసుకొని చెప్తానండి. అనిత గారు పర్మిషన్ తీసుకొని చెప్పేది ఏంటి, అధికార ప్రతినిధి కదా, నన్ను ఎందుకు వెళ్ళనివ్వరు, ఎప్పుడు నేను చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పాలి అంటే ఏమి, విజయవాడలో జరిగినా ఒకళ్ళే మాట్లాడాలి, ఇంకొకళ్ళు మాట్లాడినా ఇంకోనే మాట్లాడాలి. అండ్ దివ్యవాణి అధికార ప్రతినిధికి తప్పించి ఇంకే పోస్టుకి పనికిరాదు. ఎందుకు చెప్తున్నానంటే పోస్టులు కావాలంటే ఏం చేయాలనేది కూడా నా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ పర్మిషన్ లేకుండా మాట్లాడటం సభ్యత కాదు కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నానండి. సో నిన్న నేను బెరెట్రిక్ బైపాస్ సర్జరీ పేషెంట్ అండి. నాకేంటంటే కొంచెం కొంచెం ఫుడ్ తీసుకుంటాను, ఎక్కువసార్లు తీసుకుంటాను. నేను తీసుకోలేదంటే లో బీపీ అయిపోతుంది. పార్టీ ఆఫీసర్ చాలామందికి తెలుసు, సరికి భోజనం పెట్టే వాళ్ళని కానీ నుంచొని ఎక్కువ ఉంటే అనా అనా ఆకలిస్తుందన్నా, నాకు కొంచెం వాటర్ ఇవ్వా అనా ఆకలిస్తుందన్నా, నాకు కొంచెం టీ ఇవ్వా అని అడుగుతాను. నా పిల్లలు ఏమంటారో తెలుసా, ఒక ప్రెస్ మీట్ మాట్లాడాలంటే ఎక్కడ నా క్రైస్తత్వానికి దెబ్బ తినకూడదు, దివ్యవాణి క్యారెక్టర్ పోకూడదు, అలానే పార్టీకి మైలేజ్ అవ్వాలని చెప్పని ఇటువంటి గ్రంథాలు పెట్టుకొని అనిల్ వాళ్ళని అర్ధరాత్రి కూడా అనిల్ నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను నాకు స్టఫ్ ఇవ్వని నేను అడిగితే నా బాబు ఒక్కటే అంటాడు, నువ్వు శుభ్రంగా ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవ్వరు మమ్మీ, మాతో పాటు నువ్వు అవుతావు, నీకెందుకు మమ్మీ ఇదని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. సో నిన్న 2 గంటల 45 నిమిషాల నుంచి నా వెనకాలన్న లీడర్స్ వెళ్తుంటే ఇంకొక అక్కడ ఉన్నటువంటి రాజ్ గోపాల్ చంద్రబాబు గారి పర్సనల్ పిఏ, ఈరోజు నిజంగా అది ఏమంటారండి దొంగల దగ్గర నుంచి నిజాలు చెప్పించాలంటే మైండ్ బ్లాక్ అవటానికి ఏదో ఇస్తారు, అదేంటి ఏమంటారండి దాన్ని నార్కో టెస్ట్లు. ఒక్కొక్క ఎమ్మెల్యేలకి ఎంపీలకి నార్కో టెస్ట్లు ఇచ్చి మాట్లాడితే నిజాలు వచ్చే వ్యక్తుల్లో ప్రథమ దురుగా ఉంటాడు ఈ రాజగోపాల్ అనే పర్సన్. బాబుగారు ముందు ఒక వేషం, బాబుగారు వెనుక ఇంకొక వేషం. ఓపెన్గా చెప్తే నేనెందుకు కుక్క పిల్లలాగా ఆయన డోర్ దగ్గర నేను నిలబడతాను. 2 వీకం పొందిన దైవజనుడిగా నేను చెప్పానన్నప్పుడు చంద్రబాబు గారి గురించి ఆయన ప్రెస్లో అన్నింటిలో ఏం చెప్తున్నారో నాకు అదే చెప్పారు. ఇచ్చారండి, ఏదో చెప్పారు, ఒక ఏరియా ఇస్తామమ్మా మీకు ఇంత ఇస్తామమ్మా అని చెప్పానన్నారు. నేను అప్పుడు చెప్పాను అంటే నేను ఇంకా మొత్తులో ఉన్నాను కదా, పనిచేయాలి పార్టీకి పనిచేయాలని, మొత్తు వదలటానికి ఇంత అవమానాలు జరిగితే కానీ ఆ మొత్తు వదలలేదు నాకు. సో నేను చెప్పాను నేను లేదండి ఐ వాంట్ టు వర్క్ హియర్, మీరు వర్క్ చేయండి. నేను ఆయనకు ఓపెన్గా చెప్పాను, మీరు ఒక కామెడీ అయిపోతున్నారండి, ఒక అభిషేకం పొందిన దైవజనుడు అంటే ఏంటో మాకు తెలుసు, ఆ పవర్ నాకు, నీతిమంతుడు 7 మార్లు పైన దేవుడు లేపుతాడని చెప్తున్నాడు, సో కొంచెం సీరియస్గా చేయండి సార్ అని కూడా నేను ఆయన చెప్పడం జరిగింది. పాపం ఆయన పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. కానీ నేను కామెడీ ఎప్పుడు చేయలేదమ్మా, మీడియా చేస్తుంది, యూత్ని అట్రాక్ట్ చేయాలి, మనం ఉండాలి అని చెప్పని నేను చేస్తున్నాను, బట్ నేను కొంత పనిని నేను చేయగలనని కూడా ఆయన మాట్లాడారు. సో అంతే, నేను తర్వాత 2-3 సార్లు నాకు ఫోన్ కూడా చేశారు, నేను రాలేదు. అండ్ చాలా నేను ఇక్కడ ఉండగానే నాకు చాలామంది మంచి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు, చెప్పాను కదా. అండ్ చెప్తాను, నేను సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను, ఎందుకంటే నా ఫ్యూచర్ ఎట్లా ఏంటి అనేది నేను ఒక ప్రణాళికలో నేనైతే ఇంతవరకు లేను. ఈ షాక్ నుంచి బయటికి రావడానికి, ఈ అవమానం నుంచి బయటికి రావడానికి ఇప్పుడు కూడా నేను ఇంత క్లారిటీకి ఎందుకు చెప్పానంటే
ఇంకొకళ్ళ కోసం ఇంకో వ్యవస్థ కోసం నా మీద నేను నిందలు వేసుకొని అడ్డమైన కుక్కల దగ్గర కామెంట్స్ పెట్టించుకునే రకం నేను కాదు. బజార్ క్యారెక్టర్లు ఆడపిల్లల దగ్గరకు వచ్చి కొంతమంది పీపీలు లాగా అంటే పిచ్చి పుష్పాలలాగా మాట్లాడే వాళ్ళ దగ్గర మాట్లాడిపించుకునే క్యారెక్టర్ నేను కాదు. నవ్వకండి, మా ఆవేదనని చెప్పుకోవడానికే నేను మాట్లాడుతున్నాను. పిచ్చి పుష్పాలలాగా మాట్లాడే వాళ్ళ దగ్గర నేను అనిపించుకునే రకం కాదు. కాబట్టి ఒక మనిషి ఆవేదన చల్లార్చు నీకు చేతనైతే. పైగా మొన్న ఎవడో ఒక విశ్లేషకుడు అంటే ఏంది నువ్వు ఇచ్చేది తొక్కల విశ్లేషణ, బుర్రకొక బుద్ధి జీవకొక చాపల్యం అంటారు కదా. నీ బుర్రకి వంకాయ కూర ఇష్టం, నీ బుర్రకి చికెన్ ఫ్రై ఇష్టం, నీ బుర్రకి రసం ఇష్టం, నీకు కొరివు కారం ఇష్టం. ఒక్కొక్కడు ఒక్కొక్క విశ్లేషకుడు అంట, రాజకీయ విశ్లేషకుడు. ఆన్లైన్ టైం జరిగేది పౌడ ఎవరి దగ్గర ఉంటే వాడి దగ్గర, డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాడి దగ్గర అని తొక్కలోది సిద్ధాంతం ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ నీతి పాలన మాటలు, ఒక్కొక్కడ మాటలను ఇరిసి వెన్నుపూస పెట్టి డబ్బులు తీసుకొని ఎవడెవడ మీద ఏం గబ్బురుద్దాలా అని చెప్పి మాట్లాడే విశ్లేషకులు. మీ విశ్లేషాలు ఏం నడవవు. నీది నీదే, నీ బుర్రకే ఉంటుంది, దాంట్లో ఒక 5% ఉంటుందేమో. తెలిసి విశ్లేషకులు మాట్లాడండి, తెలియకుండా మీరు మాట్లాడకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను రాజకీయం చేయడానికి నేను పార్టీలోకి రాలేదు, ప్రజల సేవ కోసం వచ్చాను, మంచి వ్యక్తి అని నమ్మాను. లాస్ట్ నైట్ వరకు కూడా నాకు ఇంకా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నేను చేశాను. దట్స్ ఆల్. పాపం ఆయన ఎందుకులేండి లాక్డౌన్, దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందండి? నేను ఇంకొకటి చెప్పనా, నేను ఇంకొకటి చెప్పనా, నా పర్సనల్ ఇష్యూ మీద నేను నాగబాబు గారిని కలిశాను. నాగబాబు గారు నన్ను ఏమన్నారో తెలుసా? ఆయన అడగండి, దివ్యవాణి అంటే ఒక బ్రాండ్, దివ్యవాణి అంటే ఒక బ్రాండ్, నీ విలువ నీకు తెలియట్లేదు, నీ వెనుక టీం వర్క్ చేసేవాళ్ళు లేరు, యు వెయిట్ సమ్దే దివ్య అని చెప్పనన్నారు. ఇంకొక మాట చెప్పనా, రాఘవేంద్రరావు గారి దగ్గరికి ఒక పర్సనల్ ఇష్యూ మీద నేను వెళ్ళాను. ఆయన ఏమన్నారో తెలుసా? టీడీపీ పార్టీలో వస్తే బయట వస్తే నేను కొడతాను దివ్య అని అన్నారు. ఈ మాట మొక్కేది వెళ్ళి అక్కడ చెప్పండి అని అన్నాను. పెద్ద పెద్ద అగ్రజులు రైటర్స్ ఉన్నారు తెలుసా, వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఇప్పుడు ఆ పిలుపునిస్తుంది ఈ పిలుపునిస్తుంది అంటానికి పేర్లు తీసుకొని తెలియకుండా నేను వర్క్ చేస్తూ ఉంటాను. నాకు మెప్పుల కోసం నేను ఎప్పుడు ఏ రోజు పని చేయలేదు. వాళ్ళందరూ ఏమంటారో తెలుసా, ఎందుకే దివ్య ఇంత తాపత్రయపడతావు, నువ్వు కూడా కరేపాకం అయిపోతావే అంటారు. ఆయన కూడా నేను ధైర్యంతో పని చేయాలని చేశాను.